నేనున్నా మీ కోసం కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ అన్ని నియోజకవర్గాల్లో మొదలు పెట్టాలని గుంటూరు జిల్లా నవతరం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. 23/2022 గుంటూరు నగరం రాజాగారి తోటలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోకూరి కవిత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల కోసం చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో చేస్తున్న నేనున్నా మీకోసం అనే కార్యక్రమ నియోజకవర్గాల్లో చేయాలని, రానున్న సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద నవతరం పార్టీ యుద్ధం చేస్తుందన్నారు. ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి వి గణేష్ కుమార్ అధ్యక్షత వహించగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోకూరి కవిత, జాతీయ కార్యదర్శి డాక్టర్ గోదా రమేష్ కుమార్, బత్తుల అనిల్, వి సాయి, ఎం విజయరాజు, పి శ్రీరామ్మూర్తి, అప్పారావు, రవి, ప్రియాంక, సులేమాన్, గుంటూరు జిల్లాలో పలువురు నేతలు పాల్గొన్నారు. మరి మీరందరూ కూడా తల కొంచెం హెల్ప్ చేయండి, ఆవిడకి మీరు చేయగలిగినటువంటి సహాయం చేయండి. నేను కూడా మాక్సిమం ఈ ఆఫీస్ని రన్ చేయడానికి కావాల్సినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారం పూర్తి స్థాయిలో నేను కూడా చూస్తాను. ఎందుకంటే ఆమె ఒక ఆడమనిషి అయినా కూడా అర్ధరాత్రైనా నిలబడింది. ఎవరైనా సరే కష్టం వచ్చిందమ్మ కవితమ్మ అంటే ఆమె చదువుకున్నా లేకపోయినా పోలీసుల మీద గొడవ వేసుకునైనా ఏ అధికారి మీద గొడవ వేసుకున్నా సరే నిలబడేటువంటి ఒక వ్యక్తి. చాలా సందర్భాల్లో మన నవతరం పార్టీని చాలా మంది చెప్పారు, సలహా చెప్పారు. ఏమని చెప్పారంటే మీరు పవన్ కళ్యాణ్తో కలవండి, చంద్రబాబుతో కలవండి, లేకపోతే దగ్గర డబ్బులు తీసుకోండి, మీ పార్టీ కూడా మీకు హెల్ప్ చేస్తారని చెప్పారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ విలీనం చేసిన సందర్భంలో కూడా కొన్ని 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 ఇలాంటి మాటలు వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్పాను. ఏమని చెప్పానంటే ఒకే ఒక వ్యక్తి గురించి చెప్తాను, నేను కవితమ్మ గురించే చెప్తాను. నేను కవితమ్మ ఏం చెప్పిందంటే, సార్ నేను చనిపోయినప్పుడు నవతరం పార్టీ జెండా నా మీద కప్పాల్సారని చెప్పి అడిగింది. లేదంటే ఈ పార్టీని ఇంకొక పార్టీలో కలిపితేనో లేకపోతే ఇంకోటి దగ్గర తీసుకెళ్ళి తాకట్టు పెడితేనో నేను కవితమ్మకి ఏం సమాధానం చెప్పాలని చెప్పి నేను చాలా సందర్భాల్లో చాలా మందికి చెప్పాను. కానీ కవితమ్మ కూడా ఆ విషయం తెలియదు చెప్తున్నా. ఎందుకంటే ఒక నమ్మకం, ఒక రాజకీయ పార్టీ అంటే ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక 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 సంస్థ. అటువంటి సంస్థ మరి ఏదో డబ్బుల ప్రయోజనాలు లేకపోతే పదవుల ప్రయోజనాలు మనం చూసుకొని మనం ఇంకొకటితోటి వాళ్ళకి కలిసో లేదా వాళ్ళకి తాకట్టు పెట్టో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే అది ఏమాత్రం కూడా అర్థం లేనటువంటి విషయం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు ప్రజలు డబ్బులు ఇస్తారు, మన దగ్గర డబ్బులు లేకపోతే టీ కొట్టాల దగ్గరికి వెళ్ళి అడుగుదాం.